భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్డీఓ సంపూర్ణ స్వదేశీ పరిజ్ఞానంతో లేజర్ ఆధారిత ట్యాంకు విధ్వంసక క్షిపణిని అభివృద్ధి చేసింది. దాన్ని ఇటీవలే విజయవంతంగా పరీక్షించింది. దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది ఖచ్చితత్వంతో ఛేదిస్తుందని అధికారులు పేర్కొన్నారు. పరీక్షలో భాగంగా 3వ తరానికి చెందిన ఎంబీటీ అర్జున్ యుద్ధ ట్యాంక్ నుంచి ప్రయోగించినట్లు వారు వెల్లడించారు. ఈ లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దులతో పాటు భారత సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచవచ్చని అధికారులు తెలిపారు. రాత్రివేళ కూడా లక్ష్యాలను చేరుకునేలా దేశీయంగా అభివృద్ధి చేసిన పృథ్వీటు క్షిపణి సిద్ధమైంది. ఒక ఉపరితలం నుంచి మరో ఉపరితలం మీదకు ప్రయోగించడానికి వీలుగా రూపొందించబడిన ఈ అనుసామర్థ్య క్షిపణిని డిఆర్డీఓ రాత్రిపూట పరీక్షించింది. ఈ క్షిపణిలో హైస్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన వార్ హెడన్ ను ఇందులో అమర్చే వెసులుబాటు ఉంది. దీని సాయంతో లక్ష్యంగా ఎంపిక చేసుకున్న యుద్ధ ట్యాంకు రక్షణ కవచాన్ని తునాతునకలు చేయవచ్చని, దీన్ని వేరువేరు ప్రదేశాల నుంచి పరీక్షించేందుకు అనువుగా తయారు చేశామని, ప్రస్తుతం అర్జున యుద్ధ ట్యాంకుల గన్ నుంచి సంధించేలా పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలియజేశారు. సమీప భవిష్యత్తులో విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గించే దిశగా కృషి చేస్తున్న డిఆర్డీఓ బృందాన్ని చూసి భారత్ గర్విస్తోంది అంటూ ఏటీజీఎం పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.